వాతావరణం ఉంది, మీరు చక్కగా యూ కెన్ స్పీక్. కొంచెం ఆహ్వానం చేస్తామని. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు, మాట్లాడుతూ ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్. మాట చాలా కార్డియల్ గా, చాలా మంచి మాట అన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి రైతుకి భరోసా ఇచ్చేలా ఉండి, రైతుకి ఏది లాభం చేకున్నా సరే కలిసికట్టుగా ఉండి చేద్దాం, రైతుకి ఒక భరోసా ఇద్దాం అని అన్నారు. దానికి చాలా సంతోషం. అదే మాట ఎప్పుడైతే గనక ఈ యొక్క విపత్తు జరిగిందో ఆ క్షణాన పూర్వ ముఖ్యమంత్రి గారు లేదా వారి అనంతరం వచ్చినటువంటి వీరైనా సరే ముందుగా అప్పుడు అప్పీ చేసి వారికి అంత మానసిక స్థాయిని ఇచ్చేలా మాట్లాడి ఉంటే గనక ఇంతమంది చనిపోయే అవకాశం ఉండదు కొద్ది రోజుల్లో. లేదా మన అసెంబ్లీ మొట్టమొదటి రోజున రైతు సమస్యపై చర్చ వచ్చి ఉండి ఆ రోజే గనక ఈ రోజున చర్చ జరుగుంటుంటే 24 గంటలు లేదా 48 గంటల ముందు గుంటూరులో 6 మంది, ఖమ్మంలో ఇద్దరు చనిపోయే పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. అన్ని జిల్లాలు అంతకుముందు జరిగింది, అన్ని మాట్లాడి లేటెస్ట్ 48 గంటల్లో సార్ ఏం జరిగిందో నేను చెబుతున్నాను. అంటే మనం చేసినటువంటి టైం వృధా మూలంగా కొన్ని ప్రాణాలు పోతున్నాయి. ఆ విలువ తెలిసి మనం బాధ్యత నెరిగి ఇక్కడ ఏ డిస్కషన్, ఏ చర్చ జరిగింటే చాలా బాగుండేది. అలాంటి వారి ఆత్మకి శాంతి చేకూరాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ చర్చలో మా యొక్క స్పందన వచ్చి చెప్పాలనుకుంటున్నాను. అధ్యక్ష, ఇక్కడ హెక్టార్కు 10,000 ఇస్తే చాలా బాగుంటుంది అని కనీసం అంటే వారు అన్నారు. హెక్టార్కు 6,000 అంటే ఎకరాకు 2,400 వస్తుంది. అది ఎందుకు సరిపోదు? మాకు కనీసం 4,500 హెక్టార్కి ఇస్తే బాగుంటుందని వెరీ రీసెంట్ గా నేను ప్రత్యక్షంగా రైతుల్ని ఎకరాకి 4,500 అది ఇస్తే చాలా బాగుంటుందని, లేదా హెక్టార్కు 10,000 చొప్పున ఇచ్చినా సరే రైతులు ఎంత కొంత ఓట్ లభిస్తుంది అనేది మా డిమాండ్. ఎందుకంటే ఈ తడిచిన పనుల్ని కోసి బయటపడేయడానికి కూలీలు 2 ఇంతలు 3 ఇంతలు అత్యధికంగా అడుగుతున్నారు. కూలీలు కూడా అంతకంత ఎక్కువ మంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎకరాకి ఆ పనులు తీసి, కూలిపోయిన పనులు తీసి బయటపడేయడానికి కనీసం వాళ్ళకి 3,000 రూపాయల దాకా అవుతుంది అధ్యక్ష. కాబట్టి మనం ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఎంత భారమైనా సరే కనీసం ఎకరాకి 4,500, ఇంకా మీకు కష్టం అనిపిస్తే కనుక హెక్టార్కు 10,000 అయినా సరే ఇస్తే వాళ్ళు కొంత ఎంత భరోసా ఉంటుందని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం. ఉంటే కనుక మనమే మన ఖర్చు అయినా సరే, మన ఖజాలో ఎంతో కొంత నష్టమైనా సరే ఖచ్చితంగా రైతులకి ఇది పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన పరిస్థితి మనందరి మన బాధ్యత మందుంది. ఎందుకంటే ప్రజల్ని కాపాడడం కోసమే తప్ప ప్రజల మీద ఆచితూచి నిబంధనలకి లేదా షరతులకి మధ్య వాళ్ళు సహాయం చేయడం కాదు. ఇలాంటి పరిస్థితిలో సహాయం చేయాల్సి వస్తే కనుక షరతులు నిబంధనలు కూడాను పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీల ద్వారా వాళ్ళకి సహాయం అందివ్వాలి. ఆ రకంగా ఇస్తూ ముఖ్యంగా రైతుల్లో వాళ్ళకి ఎక్కువ మంది నష్టపోయింది, 80% కౌలు రైతులు అధ్యక్ష. ఆ కౌలు రైతుల విషయంలో మాత్రం వాళ్ళు బిక్కుబిక్కుమని ఉంటున్నారు. వాళ్ళకి రుణాలు బ్యాంకులు తీసుకునే పరిస్థితి, వాళ్ళకి బీమా వస్తుందో రాదో తెలియని పరిస్థితి, రాదని తెలుసు వాళ్ళకి. గ్రామాల్లో వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి రైతు కౌలు రైతు వాళ్ళు ఏదైనా సర్దుబాటు చేసుకోవచ్చు, కానీ చాలా మంది బీద బిక్కి వాళ్ళందరూ కూడా బయలు వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఈ యొక్క సన్నకారు రైతులుగా ఉన్నారు, కౌలు రైతులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కి ఏడుస్తూ మా దగ్గర వాళ్ళ బాధను వెలగక్కుంటే కనుక నిజంగా మన హృదయ విదారకం ఉంది. అలాంటి వాళ్ళకి మనకి నిబంధనలు ఒప్పుకోవు, వాళ్ళకి చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే అవన్నీ కూడా సడలించి మాననీయ కోణం ఇచ్చి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఈ సీజన్ కైనా సరే ఖచ్చితంగా కౌలు రైతులు ఆదుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని, వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ తర్వాత ఆ కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి మద్దతు ధర దాంతోపాటు వచ్చే సీజన్లో దాంతో సరిపుచ్చుకోకుండా ఇప్పుడు విత్తనాలు ఎవరికి దొరకని పరిస్థితి, వాళ్ళు విత్తనాలు నెక్స్ట్ ఎలా వేసుకోవాలో దొరికే పరిస్థితి, కొన్ని పరిస్థితి అసలు ఏదే లేదు ఆ ఇచ్చిన డబ్బుతోటి. కాబట్టి వాళ్ళకి ఉచితంగా విత్తనాలు వాళ్ళకి అందజేసిన బాధ్యత ఈసారి ప్రభుత్వం తీసుకోవాలని కూడా మా డిమాండ్ అధ్యక్ష. ఇక
చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎందుకంటే వారి ప్రసక్తి, వారి ప్రస్తావన ఇందాక వారు మాట్లాడినప్పుడు రాలేదు. ఖచ్చితంగా అలాంటి వారి కుటుంబాలకి తీరని నష్టం. కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు మిగతా వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునేందుకు గాను 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అధ్యక్ష. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడటానికి సమయం లేదు. ఇంతకంటే కూడా రైతులకు ఎక్కువ కోరుకోవట్లేదు. మన గతాల గురించి కానీ భవిష్యత్తులో ఇంకోటే కాదు, ఇప్పుడు ఈ రోజున మాకు ఆకలి అవుతుంది, అన్నం పెడతారా పెట్టరా అని ఒక్కటే వారు కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఫోకస్డ్ గా మనం చేయాల్సిన 4-5 పాయింట్లు త్వరితగతిన వాళ్ళకి అందించే దిశగాను, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇచ్చే దిశగా తప్ప ఇందులో అరా కొరగానో, మన ఎక్స్చెకర్ లో డబ్బులు లేవు, మన నిధులు తక్కువ అనే వంకలతో కాదు. ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి అప్పో సొప్పో చేసుకొచ్చి కేంద్రాన్ని బతిమల బామలో చేసుకొచ్చి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహాయం అందించి మన యొక్క క్రెడిబిలిటీని మన వాళ్ళకి భరోసా, ప్రభుత్వం అనేది ఒకటి ఎప్పుడు మన ఆదుకోవడం కోసమే ఉంటుందన్న నమ్మకాన్ని ఖచ్చితంగా వాళ్ళకి కలిగించి వాళ్ళ జీవితంలో మనకి రైతాంగం వద్దురా అని ఎక్కడికో వేరే పనులకు వెళ్ళిపోయి అక్కడ కూలీ నాలి బతికే కంటేనో, లేదా 2,000-3,000 రూపాయలకి ఎవరైనా సరే ఉద్యోగ విస్తరణ చేసుకునే పరిస్థితి కాకుండా రైతులు బతికించుకుందాం. ఒక సమయంలో రైతు అంటే కనుక మీసగట్టు, తలగడ్డతోటి, హుందాతనతోటి, చేతులు బుల్లుకరతోటి, కిరుచెప్పులతో ఉంటే ఆ రోజులు ఊహించుకుంటే కనుక నిజంగా అంతంత కాదు. అలాంటి రైతులు మళ్ళీ మనం చూడాలి. ఈ రోజున తలగడ్డ లేదు, మీసగట్టు లేదు, బక్క చిక్కినట్టు రైతు ఎముకలు గుడిలో ఉన్నాడు, ధీరంగా చేతులు చేపడ్డారు అధ్యక్ష. అలాంటి వాడికి నిజంగా మనం చేతిచ్చి నిజంగా మన మానవత్వాన్ని కూడా మనం చూపించుకుందాం. ఆ రకంగా ప్రభుత్వం అనేది వాళ్ళని కాపాడాలి, లేదా మళ్ళీ మేము రోడ్లకి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకండి. దయచేసి త్వరితగతిన వాళ్ళకి అందేలా చేయండి. ఫోకస్డ్ గా మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.